పడుకుంటే పక్కల పాస్ పోసిన కళ్ళు వచ్చింది. అరే లుంగి దడుస్తే ఏందో అనుకున్నాను, పక్కలో పాస్ పోసి కళ్ళు వచ్చింది అంటారా? ఫోన్ మనం ఏం చేసుకుంటాం రా, చెత్త మొత్తం వెతుకు, పైసలు దొరికితే మజా చేసుకుందాం. నీకు బాడీ ఎక్కువ తమకు తక్కువ, సెల్ ఫోన్ అమ్ముకుంటే పైసలు వస్తాయి, మస్తుగా మజా చేసుకోవచ్చు కాకా. నీకు కూడా దిమాగ్ ఉందిరా, పద ఏనా నమ్ముదాం, మజా చేసుకుందాం పద. ఏంద్రా వారి, ఇది మీ సొంతమేనా లేకపోతే అడిగిన కొట్టుకొచ్చిండ్రా? ఆ ఇలా మొగాళ్ళు చూస్తే తెలియట్లేదా? లేదక్క, బయట ఎవరికి అమ్మటానికి చూస్తుంటే నువ్వు కొంటావు కదా అని తీసుకొచ్చా. నాకు డౌటే అక్క, వీళ్ళు దొంగగోళ్ళు పడ్డ మొగాలు. లేదక్క, నీ పెళ్ళ మీద ఒట్టు. నాకు పెళ్ళ పెడింది కాక. నీ పెళ్ళ మలిగి అమ్మగారింటికి పోయి మూడేళ్ళు కాలేదురా? ఇప్పుడు కడుపుతో ఉందక్క, డెలివరీ టైము, అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకొచ్చి జాయిన్ చేయాలి. నీకు పుణ్యం ఉంటది, ఆ ఫోన్ తీసుకొని డబ్బులు అక్క. వారి అక్క, వానికి 2000. అది కాదక్క. అరే జాబ్ ముందు పైసలు. నాదేమేది? ఇగో పొట్టోడా నాన్న, నిన్నే గిట్టరా. ఇగో నీ పెండ్లాన్ని, గిడ ఉమాపతి డాక్టర్ ఉన్నాడు, ఆయన తాని తోలుకుపో. ఆయన హస్తవాసి ఓ మంచిగా ఉంటది. ఇదిగో పోస్ట్ మ్యాన్, నాకేమైనా మనీ ఆర్డర్ వచ్చిందా? టెలిగ్రామ్ వచ్చింది. కావాలా? వద్దులే, నువ్వే ఉంచుకో. మేడం, వీళ్ళెవరూ లేరా? మేడం బయటికి వెళ్ళినట్టున్నారు. శివగారికి లెటర్ వచ్చింది, కొంచెం ఇస్తారా? థ్యాంక్ యూ మేడం. వాళ్ళ అమ్మగారు బాధతో రాసుంటారు, ఇది చదివాడంటే ఇక్కడ ఈయన బాధపడతాడు. ఏముందో చూద్దాం. చిరంజీవి శివకు అమ్మ ఆశీర్వదించి రాయినది. ఎలా ఉన్నావు బాబు? కల్పన గురించి రాశావు. ఊళ్ళో ఒక్క ఆడపిల్ల పేరు కూడా తెలియని నువ్వు కల్పన గురించి రాశావంటే నీ మనసులో ఆమెకి ఎంత స్థానం ఉందో నేను అర్థం చేసుకోగలను. నువ్వు ప్రేమించిన విషయం ఆ అమ్మాయికి చెప్పలేకపోవడానికి కారణం డబ్బు గురించి ప్రేమిస్తున్నావని అపార్థం చేసుకుంటుందనేగా. ఏది ఏమైనా నా మనసుకి ఆ అమ్మాయే నా కోడలని అనిపిస్తుంది. ఫోటో పంపిస్తే చూసుకొని ఆనందిస్తాను. వెంటనే పంపిస్తావు కదా ఎదురు చూస్తూ. కదరపట్ల చూడవద్దు రా బాయ్. కలరపట అచ్చం ఇలా బాగుంది. నాలాగే కాదు, నాదే బాగుంది కదా. బాగుంది. మీ అమ్మగారికి పంపించు. మా అమ్మకి ఎందుకు? కోడల్ని చూడాలని ముచ్చట పడుతున్నారుగా. మీ అమ్మగారు రాసిన లెటర్ చదివాను. చదివారా? నా మీద ప్రేమని మీ మనసులో దాచుకుని మీ అమ్మతో చెప్పుకున్నారే గాని నాతో చెప్పలేదు. అదే నీలో నాకు నచ్చింది. ఐ లవ్ యూ. ఏంటిది ఎలా వాడేసుకోవడం? అరే పోతో, సన్నక్క పుణ్యమాని ఫుల్గా మందు కొడుతున్నాం. ఆ సెల్ ఫోన్ దొరికితే మన బాస్ కు కోట్లు వస్తాయి, మనకు కూడా లక్షలు ఇస్తాడు. హ్యాపీగా మందు కొడుతూ ఎంజాయ్ చేయొచ్చు. అసలు ఆ సెల్ ఫోన్ దొరుకుద్దో లేదో రా. అరే కొంపదీసి మనకు దొరికిన సెల్ ఫోన్ అదే ఉండొచ్చు రా. దెబ్బతిన్నాంరా, చేతికి దొరికిన సెల్ తీసుకెళ్లి ఆ రాక్షస చేతిలో పెట్టినాంరా. ఇప్పుడు బాస్ కు తెలిస్తే కుక్కలు కాల్చినట్టు కాల్చి చంపుతాడు రా. ఇప్పుడు ఏం చేశారా? సినిమా హీరోల తయారా నువ్వు? ఈ డ్రెస్ నాకు మంచి కొడుతున్నదిలే. అబ్బా మాదిస్తే టాయిలెట్ అట్టుందక్క నీకు. మళ్ళా ఆయన వస్తారు. ఎవరు? సినిమా డైరెక్టరా? కాదు, డాక్టర్ గారు. డాక్టర్ గారా?
గాడు చూడు అనొద్దు. మీరందరు ఇవాళ నుంచి ఆయన్ని బావగారు అని పిలవాలి. ఏమైరా కంత లాజ్గా లొల్లు పెట్టినావు? చీ, ఆ పొట్టని బావ అని పిలవడం కన్నా ఏ పుర్ల మంది ఆగి సాగురని చెప్పుని అందరం చేస్తాం. ఏరా అంతే. అరే చెప్, పొట్టడు పొట్టడు అంటావు, నువ్వు పొట్టని కాదా? గంతెందుకు? విచిత్ర సహోదరు సైన్ మళ్ళా కమలాసన్ ఎంతుంటాడు గింతనే, మళ్ళా ఆయన హీరో కాదా? భలే చెప్పావక్క, ఆడికన్నా ఈడే లెంగ్త్ కదా. మంచిగా చెప్పినావు గంతకని. ఇవ్వాల్సింది మీరందరూ ఆయన్ని బావగారు అని పిలవాలి బై. గంతే పీల్చు, ఇంకా పీల్చు, స్లోగా వదిలి. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటో చెప్పనా? నీకు బీపీ షుగర్ రెండు లేవు, నాకు ఆ రెండు ఉన్నాయి. డాక్టర్ గారు వర్ణ ఏమండి? బావగారు? అవును మా కర్మ, ఈ రోజు నుంచి మీరే మా బావగారు. గాళ్ళు చెప్పింది నిజమే. కూసోన్రి కూసోన్రి అబ్బ కూసోన్రి. రే అక్క మీరెల్లుండ్రా. ఉండని మీరెల్లుండ్రా. సరే మీరు కానివ్వండి, పద పదండి పదండి. మొదర కొండ చెరువు లవ్లా ఉంది. అదే ఫోన్ రిలయన్స్. ఓకే, ఆ డాక్టర్ ఫోన్ ఎక్కడ పెట్టింది ఏంటో. అదే రిలయన్స్. నీ ప్రేమే నాలో నింపే మైకమే హాయ్ మైకమే. ఈ థర్మామీటర్ పట్టుకోదాం, అది టార్చ్ లైట్, అదైతే ఇంకా బెటర్. అర్జెంటుగా ఏ విషయం శివగాడితో చెప్పాలి. కప్లింగ్ అయిపోయింది. ఇంతకాలం ఈ ఫోన్ నీ దగ్గర ఉందా చెప్తా. థర్మామీటర్ ఎక్కడ పెట్టుకోలి? సంకలో. పనిచేస్తుంది. డాక్టర్ అమ్మ చెప్పిన ఫోన్ దొరికేసింది. బాబు 500 కోట్లు దొరికేసింది. ఈ విషయం బావగారు చెప్పాలి. స్వామి, ఆ సెల్ ఫోన్ దొరికితే నా అప్పులు తీర్చుకుని మా గొట్టం వాళ్ళిద్దరికి గుండు చేయిస్తా స్వామి. రే నువ్వు శివ, ఏంటి ఈ నాలుగు మన శ్రమ ఫలించింది? ఎంతకాలం మనం వెతుకుతున్న సెల్ ఫోన్ పట్టి దొరికింది నాకు. దొరికింది నాకు దొరికితేనే. నీకు ఎలా దొరుకుతుంది? నాకు దొరికింది, నేను ఎలా తీసి పెట్టాను. రే అక్కడ తీసి. అసలు ఏం జరిగిందిరా నువ్వు చెప్పరా? నేను చెప్తాను. చెప్పు. జాగ్రత్తగా ఉన్నాను. ఒరిజినల్ ఫోన్ స్వర్ణ సెల్ దగ్గర ఉంది, అది తీసుకెళ్లి కల్పన రూమ్లో పెట్టాను. కల్పన దగ్గర ఉన్న డూప్లికేట్ ఫోన్ తీసుకెళ్లి స్వర్ణ సెల్ దగ్గర పెట్టాను, అంతే. నువ్వేం చేసావు నేను చెప్పనా? కల్పన దగ్గర ఫోన్ని మళ్ళీ సార్ నాకు దగ్గర చేర్చు, అక్కడ ఉన్న డూప్లికేట్ ఫోన్ ఇక్కడ చేర్చు కదా. భలే చెప్పారా. దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే, నువ్వెందుకు ఎలక్షన్ ఓడిపోయా అర్థమైంది. ఒరిజినల్ ఫోన్ మళ్ళీ స్వర్ణకి దగ్గరే చేరింది స్వామి.
ఏమిటి ట్విస్ట్లు? ఇంకా చదువుతావరా, వెళ్ళి ఎత్తుకున్నా పద నూరా. మజ్జిలీ ఏం చేస్తాడు బాబు?